ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై పెళ్లి జరుగుపోతుంది నాది కాదండి మన వర్ష అండ్ ఇమ్మానుయల్ ది ఇందుకీ పెళ్లి ఎలా జరుగుపోతుంది ఈ పెళ్లికి ఎవరెవరు రాబోతున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కేము కార్తిక్ అలాంగ్ విత్ హిస్ టీమ్ చాలా మందిని పిలిచాను ఏరి మన టీమ్ లీడర్లు కార్తిక్ తెలుసు కదరా నాకు పెళ్లిలు గిళ్ళు ఎన్ని పడవని చెప్పని హలో హలో నీ పెళ్లి కూడా కాదు ఎవరి పెళ్లి మా టీమ్ లో ఇమానుయల్ వర్ష చేస్తుంటారు కదా వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేస్తున్నా పెళ్లి పెద్దగా ఇమానుయల్ వర్షకి అప్పుడే పెళ్ళ ఒకసారి పక్కరారా 8 ఏళ్ళ నుంచి ఓ పెద్ద ఆన్ స్క్రీన్ అంటావు చూడు నిన్న కాక మొన్న వచ్చిన బస్సు అప్పుడే డిపోకి వెళ్ళిపోతుంది నేను మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నా నువ్వు ఎన్ని రోజులు రోడ్ మీద తిరుగుతూనే ఉంటావు కదా అన్ని రోజులు మా బస్సు కూడా రోడ్ మీదే ఉంటది డిపోకి వెళ్ళే ఛాన్స్ లేదా నువ్వు డిపోకి వచ్చే ఛాన్స్ ఉందా సర్లే జీవన్ భయ్యా ఏమని కలుపుతారా నా బాధ నాదా అరే మనకేమన్నా ఉందా ఇక్కడ మనకేమన్నా ఉందా ఇక్కడ ఏంటి భోజనాలు లాంటి ఏమైనా ఉంటాయా తినడానికి భోజనాలు సెక్షన్ ఎవరు చూసుకుంటున్నారు నేనే చూసుకుంటున్నా ఏం చేస్తున్నావు ఇందులో సాంబార్ అన్న సాంబార్ ని టెస్ట్ చేస్తున్నా సాంబార్ ఏదరా వద్ద దాంట్లో అయ్యో కొంచెం ఎక్కువ టెస్ట్ చేసినట్టున్నానే అరటి గెల్లని చెప్పాను ఏది ఇదిగో ఒరే అరటి గెల్లలు అంటే ఏవిరా అరటి పళ్ళు ఏవి నువ్వే కదన్న పండాయి లేదో చూడమన్నా ఒరే నేను కళ్ళతో చూసి చెప్పమని చెప్పాను రా నేను ఇంకా పళ్ళతో చూడమన్నవేమో అనుకున్నానన్న ఓయే లేట్ అయిపోతుంది మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇన్వైట్ చేద్దాం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిన్ను చూస్తే నాకు జోక్ గుర్తొస్తుందిరా ఏంటి మేడం ఎండలో కాకికి నీళ్లు పెడితే మంచి పెళ్ళం వస్తుంది అంట నువ్వు లస్సీ పెట్టినట్టున్నావురా సూపర్ పెళ్ళం వచ్చింది అసలు జారి పడినప్పుడే సబ్బు విలువ తెలుస్తుంది తాలి పడినప్పుడే మీలాంటి పెద్దవాళ్ళ విలువ తెలుస్తుంది సార్ రాయిని ఆడది చేసిన రాముడిని నీకు అంత లేదురా నువ్వే ఒక రాయి లాగున్నావు ఏ మాటకు ఆ మాట నువ్వు చాలా గ్రేట్ అన్న నువ్వు పెళ్లి చేసుకోకుండా నాకు పెళ్లి చేస్తున్నావు చూడు నువ్వు చాలా గ్రేట్ అన్న నా ఊపిరితిత్తులు నిన్న నువ్వే ఉంటావన్నా గుండెల్లో ఉంటావంటారు కదరా గుండెల్లో ఆల్రెడీ వర్షం ఉంది కదన్న ఖాళీ గుండె ఊపిరితిత్తులకి ఇచ్చా ఊపిరితిత్తులో ఎవరైనా వస్తే ఎక్కడ పెడతావు నేను అది నీకే వదిలేస్తున్నా మీ గోలాపడిని బావగారు మీరేంటి ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు మామూలుగా పెళ్లిలోని పెళ్లి కొడుకు ఉంటాడు తోడి పెళ్లి కొడుకు ఉంటాడు సెకండ్ పెళ్లి కొడుకు ఎవరు చూపించాడు కదా మనమే అది అయినా మీరందరూ బ్లాక్ వేసుకొచ్చారేంటి నేను చేసుకోలేదు మేము వేసుకొస్తే తప్ప ఆయన అందాన్ని ఏమైనా తింటామా ఏంటండి నిన్ను ముందు పెట్టుకునేవాడు అన్నం తింటాడా ఏంది పెళ్లి జాడగొట్టడానికి వచ్చావు నువ్వు మరి నువ్వు మీద మీదకి రాకరా పిల్లల్ని చూసిన కళ్ళు రైవి నిన్ను చూడలేకపోతున్నాయరా నా పెళ్లికి రాట నాకు చాలా హ్యాపీగా ఉందన్న ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా తినడానికి ఏమన్నా ఉందా లేదారా పెళ్ళింది చేసుకుంటారా అంటే రూమ్ లో ఒక్కనే ఖాళీగా ఉండలేకపోతున్నా అన్న నా ఫోన్ చెట్టు కదా ఏదో మా ఇంటికి వచ్చేవాడు కలిసి ఆడుకునే వాళ్ళం ఏదో వద్దులే అన్న నీ ఆటలు మామూలుగా ఉండవు పెళ్ళి అయితే స్వేచ్ఛ పోద్దా అన్న నీ పెళ్ళి అయిపోతుంది కంటే స్వేచ్ఛని మనకు తగిలి రే పెళ్ళి అయిపోయిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు మమ్మల్ని అడగొచ్చుగా
నేను పెళ్లి చేసుకుంటున్నా, ఏమైనా లాభాలు ఉంటాయా? ఒరే, వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి, కానీ పెళ్లి చేసుకుంటే నష్టమే. ఊరుకోనా, అందరూ నష్టం నష్టం అని చెప్తారు. ఏ నీకే, నువ్వు బానే చేసుకున్నావు కదా. నా మాట ఆలకించు, కుక్క కరిచినప్పుడే తెలుస్తుంది ఆ బాధ. మేము ఆల్రెడీ కరిపించుకున్నాం, నువ్వు ఇంకా కరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఈయన ఇంకా ఏం కరిపించుకోలేదు కదా. ఆయన కరవడం తప్ప కరిపించుకోడు. ఏమన్నాయిందా? అంటే కాదురా, ఎంగేజ్మెంట్ లో అడిగేం పిల్ల, డైరెక్ట్ పెళ్లి పిల్ల. ఎంగేజ్మెంట్ అయిందా లేదా? డైరెక్ట్ పెళ్లి అన్న. ఏమైనా ఉంటుంది మరి, ఏమైనా ఉంటుంది మరి అన్న. ఇమ్ము ఆయన కాదు, నేను. అయ్యో, నీలాగే ఉన్నాడేంటి సేము. ఏ నువ్వు ఆగయ్యా, రా ఇమ్ము పెళ్లికే. ఆగయ్యా, ఆయన కూడా ఇమ్ము కాదు, నేను ఇమ్ముని. అదేంటి, నీలాగే ఉన్నాడు సేము. ఏంటి, ఆయన నాలాగా ఉన్నాడా? అవును. నాకు ఆయనకి ఎంత తేడా ఉందో తెలుసా? నేను చీకట్లా ఉంటాను, ఆయన చీకట్లోనే ఉంటాడు. అయినా ఏంటన్న, అందరు బ్లాక్ వేసుకున్నారు ఈ రోజు. ఏమన్నా బ్లాక్ డేనా? బ్లాక్ అయితే కనబడం కదరా. ఇమ్ము ఆగిందా నీ దమ్ము? ఓవర్ ఎగ్జైట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయా? అవునన్న. కూర్చొచ్చిందా అమ్మ, ఈ తర్వాత పిట్స్ అయింది, ఆ తర్వాత ఇంకోటి ఏదైంది. తాళి కట్టేనే ఫస్ట్. అంటే తాళి కడదాం అనుకుంటేనే నువ్వు ఇలా అయిపోయావు. తాళి కట్టాక ప్రాణం పోతే ఏం బాదు? వద్దు, నిన్ను ఎప్పుడు నేను ప్రేమగా నా కళ్ళతో ఇలానే చూసుకుంటాను రా. నాకు పెళ్ళి వద్దు, ఏమొద్దు, మన ప్రేమతో ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలానే ఉందాం. వద్దు నాన్న. దరిద్రుడా, ఇంతమంది నొప్పించి పెళ్లికి పిలిచి పెళ్లి చేస్తే తాళి కట్టేటప్పుడు పడిపోతావా అన్న? ఎప్పుడు ఇవ్వాలి పెళ్లికి? అందుకే మన పెళ్ళిళ్ళు అయ్యొద్దు అని చెప్పాను అన్న. మరి ఇప్పుడు ఏం చేయాలన్న? సాయంత్రం ఫోన్ చేయాలి వెళ్ళి. నేను మరి ఏమైనా ఉందా? గుర్తుంది. నువ్వు బాధ చెప్తా. కొన్ని మొహాల్ని ఇన్వైట్ చేయకూడదు, వాళ్ళు వస్తే చాలు ఇంకా తెలిసిపోతుంది అక్కడ జరిగిన పని జరగవు అని. కదా రోజా గారు? ఎవరి పెళ్లి జరిగినా వాళ్ళు జడపడానికి రెడీగా ఉంటారు. చేసుకోరు, వేరే వాళ్ళు చేయనివ్వరు. వర్ష చాలా క్యూట్ గా ఉన్నావు పెళ్లి కూతురు డ్రెస్ లో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. బాగుంది కార్తీ. మనో గారు బాగుంది కార్తీ. థ్యాంక్ యూ సార్. జల 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 పాతం సలసల సల ఏరు నేను సలసలను తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి చలి చలిగా నీవెను చిరు 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 అలనే నేను చర చరను వల్లితే నన్ను ఎగసే కిరటం. కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో బోలమ్మో